హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శ్రీనిధి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్లో చెప్పండి. నేను 2 డేస్గా వీడియో పెట్టలేదండి, ఊరికి వచ్చాం కదా, అటు ఇటు తిరుక్కుంటా, మా అక్క వాళ్ళ ఇంటికి ఆడాడ తిరుక్కుంటా నేను వీడియోలు ఏమి చేయట్లేదు. ఇక్కడ ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో గుడి, మా పెద్దమ్మ అక్కడ ఉండేది. మా పెద్దమ్మ వచ్చేసి టీటీడీ ఎంప్లాయీ, విసీ క్రియేషన్స్ చక్రి ఉన్నాడు కదా, చక్రి వాళ్ళ నానమ్మ అన్నమాట. మా పెద్దనాన్న వచ్చేసి కూడా టీటీడీ ఎంప్లాయీ, ఇద్దరు రిటైర్మెంట్ అయిపోయారు. మా అమ్మ వాళ్ళ మేనమామ భార్య అన్నమాట. మా పెద్దనాన్న వచ్చేసి మేనమామ అవుతాడు మా అమ్మకి. వాళ్ళు తిరుపతిలో ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంటి దేవుడు అమ్మవారిని పెట్టుకున్నారు. ఇక్కడ పక్కనే కూడా రూమ్ ఉంది, ఆ రూమ్లో అప్పుడప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉంటారండి వాళ్ళు. ఇక్కడ నేను, మా అమ్మ, మా ఆయన, మా ఊర్లో చెరువులో చేపలు ఉన్నాయనేసి అని పట్టుకుందామని వెళ్తూ ఉన్నాము. చెరువులో నీళ్ళు అయితే లేవు, కానీ చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటలల్లో ఉన్నాయి నీళ్ళు. ఇంతకుముందు అయితే చేపలు వదలకపోయినా వచ్చేసేవండి, ఇప్పుడు వదిలిపెట్టారంట మా చిన్నాయన వాళ్ళు, పెద్ద నాయన వాళ్ళు. అంటే ఆ చెరువు కింద ఎంతమందికి పొలాలు ఉంటాయో వాళ్ళందరూ కలిసి చేపలు వదిలిపెట్టుకున్నారు. చేపలు కొనుక్కొచ్చుకొని, చిన్న చిన్న చేపలు కొనుక్కొచ్చి అందులో వదిలిపెట్టినారు చేపల్ని. ఎవరు పొలాలు ఉంటాయో వాళ్ళు మాత్రమేనండి. ఇప్పుడు చెరువు నిండిన తర్వాత కూడా కొత్త నీళ్ళు వస్తాయి కదా, కొత్త నీళ్ళు వచ్చినప్పుడు అట్నే పంటలు చేయకూడదు. అమ్మవారు కదా గంగమ్మ తల్లికి, ఏదైనా బలి ఇచ్చి తర్వాత పంటలు అనేది, ఏదైనా మడి నాటడం, ఏది కానీ టమోటా చెట్లు అంటే ఏదైనా కానీ చేస్తారండి. అక్కడ ఎంతమందికి భాగం ఉందో, పొలాలు ఉన్నాయో అందరికీ ఆ చెరువులో భాగం అన్నమాట. వాళ్ళందరూ కలిసి ఇక్కడ చేపలు వదిలిపెట్టుకున్నారు చెరువులో. చూడండి, రెండిట్లో మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఇంకొకటి ఉంది, ఆ రెండిట్లో మాత్రమే ఉన్నాయి నీళ్ళు. కొంచెము ఎక్కువగా ఉన్నప్పుడే వదిలిపెట్టినారు చేపలు. ఇవి తీసుకొని వచ్చి వదిలిపెట్టారు కదా, అవి ఇంతకుముందే పట్టేసినారు చాలాసార్లు, కానీ ఉన్నవి ఇంకా మొత్తం తీసేయాలనేసి, పట్టుకునేయాలనేసి అని వచ్చినారు. ఈ ఫస్ట్ చిన్న దాంట్లోనే తీసినారు, కానీ ఆ పక్క దాంట్లో తీయట్లేదు, దాంట్లో ఉన్నాయంటే ఎక్కువగా. ఇంకా అందరూ భాగం ఉండేవాళ్ళు రావాలి కదా, వాళ్ళందరూ రాలేదని పట్టలేదు, ఈ చిన్న దాంట్లో మాత్రమే పట్టినారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చెరువులో ఇట్లా నీళ్లు ఎండిపోతే పొన్నగంటు కూర ఎక్కువగా అక్కడే పండుతుందండి. చూడండి, ఇంకా ఆవులు అది మేస్తూ ఉంటాయి కదా, అక్కడ ఆవులంతా వదిలిపెడతారు చెరువులో, మేస్తూ ఉంటాయి, మేసేస్తాయి కదా, కాబట్టి అది చిన్నదిగానే ఉంది, లేకుంటే ఏమీ రాకుంటే తినకుంటే బాగా పొడుగ్గా పెరుగుతుందండి. పొడుగంటి కూర ఎక్కువగా ఇట్లాంటి ప్లేస్లలోనే పెరుగుతుంది, మేము అది కొంచెం కోసుకున్నాం అక్కడ మా అమ్మ నేను. చూడండి, గాలం ఏం లేదు, కానీ గాలం ఎక్కువ నీళ్ళుంటే గాలం వేసుకోవాలా, గాలం వేయలేదండి. ఇక్కడ ఇట్ట కాళ్ళతో అట్లట్లా అంటే బురదలో ఉంటాయంట చేపలు, అట్లంటూ ఉంటే అవి పైకి తేలుతాయనేసి కాళ్ళతో అట్లంటు. చూడండి, చేపలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి, అవి బురద నీళ్ళు మింగేస్తే ఇంకా కదల్లేవంట, పైకి తేలిపోతాయనేసి అని కాసేపు అట్లా 5-10 నిమిషాలు అట్లా కాళ్ళతోనే కలుపుతూ ఉన్నారు బురదంతా. ఇంకా ఒక్కొక్కటే బయట వస్తూ ఉన్నాయి. చూడండి, పిల్లోళ్ళు కూడా పట్టేస్తూ ఉన్నారు. ఈ పక్క వచ్చేసి మా అన్న, ఆ పక్క వచ్చేసి మా చిన్నాన్న, పిల్లోడు వచ్చేసి మా అన్న కొడుకు, ఇద్దరు వాళ్ళకు కూడా ఇంకొక పిల్లోడు రాలేదు, వాడు ఊరికి పోయినాడంట, మేము మాత్రమే వచ్చినాము. ఇంకా ఇక్కడ ఉండే బాబు వచ్చేసి ఇంకొక అన్న కొడుకు, ఇక్కడ లక్కీ వాళ్ళు కూడా వెళ్ళి చేపలు పట్టాలనేసి అని అడుగుతూ ఉన్నారు. ఇంకా మా ఆయన కూడా వెళ్ళి చేపలు పట్టాడండి, చూపిస్తాను నండి. ఇప్పుడు వెళ్తాడు అక్కడికి, వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొని పోయి కొంచెం పట్లా తిప్పినాడు నీళ్ళల్లో. కొంచెం సరదాగా ఉంటుంది కదా పిల్లలకి, ఎప్పుడూ రారు కదా టౌన్లో, ఏమి ఉండవండి చేపలు చూడండి అక్కడ. అవి చేపలు చిన్నగానే ఉన్నాయండి, పెద్ద పెద్ద చేపలు ఏం కాదు, అవి బంగారు తీగలు అనేది అంటారంట, అట్లే ఉన్నాయి అవి. ముళ్ళులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చూడండి, సైజ్ ఏం లేవు, కానీ చిన్న చిన్న చేపలే. ఇటు చూడండి, మా ఆయన కూడా చేపలు పట్టాలని నీళ్ళలోకెళ్ళాడు. ఇంకా ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొని పోయినాడు, మేము వస్తామనేసి అంటే. బురద కదా, దాంట్లో ముళ్ళు అది ఉంటాయని తెలియదు కదా వీళ్ళకి, చిన్న పిల్లలు
వీళ్ళకి అలవాటు లేదు కదా, వాళ్ళకంటే పల్లెల్లో ఉండారు అలవాటు అయిపోయింది. అలవాటు అయితే ఏం లేదు, వీళ్ళకి అలవాటు లేదు కదా అందుకని కొంచెం భయపడతా ఉన్నారు. చూడండి, ఇంకా వాళ్ళ సరదా కోసమని ఇంకా మళ్ళీ ఏడుస్తారని మళ్ళా మేమే లాక్కొని పోయినాడు మా ఆయన. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ నా కామెంట్స్లో చెప్పండి. నేను కుకింగ్ వీడియోస్ అయితే ఇప్పుడే పెట్టలేనండి, ఎందుకంటే నేను ఊరికి వచ్చాను కదా, చేయడం కుదరదు ఇక్కడ కాబట్టి. మళ్ళీ నేను ఊరు వెళ్ళిన తర్వాతే నేను కుకింగ్ వీడియోస్ ఏదైనా పెడతాను, అంతవరకు ఇలా వ్లాగ్సే పెడతానండి, డైలీ వ్లాగ్సే. ఎట్టురండి, ఈ బుడ్డోడు వచ్చేసి మా అన్న ఇంకొక అన్న కొడుకు, భలే అల్లరండి వీడు, వచ్చుడండి. వాళ్ళమ్మకు కూడా చెప్పకుండా మాతో పాటు వచ్చేసినాడు వాడు. వాళ్ళు ఎతుకుతా ఉంటారు కానీ ఎక్కడికి పోవడని తెలుసులే, మాతోనే ఉంటాడు లేదంటే ఎవరో ఒకరితో ఉంటాడని తెలుసు. ఎట్టుడండి, ఈ చెరువులో ఉన్నాయి కానీ ఈ గుంటలో ఈడెవరు పట్టలేదు, బాగాలు కదా అందరికీ, వాళ్ళు ఎవరు రాలేదు అందుకని దాంట్లో మాత్రం పట్టలేదు. దాంట్లో ఎక్కువగా ఉన్నాయంట చేపలు, దీంట్లో అయితే ఒక 3 కేజీల వరకు వచ్చాయేమో చేపలు, ఒక 20-25 చేపల వరకు ఉన్నాయి దీంట్లో, అవి మాత్రం పట్టినారు. ఇంకా ఇంకొక రోజు అందరూ కలిసి బాగా ఉండే వాళ్ళందరూ కలిసి పట్టుకుందాం అనేసని అట్లనే వదిలిపెట్టేసినాం. మేమేం పట్టలేదు, అందరూ వచ్చింటే పట్టేయాలనుకున్నారు, ఎవరు రాలేదండి. ఇంకా మబ్బులు వేస్తున్నాయి వర్షం వచ్చేలాగుందని. ఇంకా అది కాకుండా ఇంకా పల్లెలో కదా అందరూ సేద్యం చేస్తారండి, వ్యవసాయమే చేస్తారు, ఇంకా పండ్లు ఉంటాయి కదా అందుకే ఎవరు రాలేదు. ఇంకా ఇంకో రోజు వద్దాం లేనేసని, ఎండ ఉండేటప్పుడే బాగా దొరుకుతాయంట చేపలు. చూడండి అవి ఎట్లా నూరు తెరుస్తూ ఉన్నాయి, అంతే అంతకంటే సైజు లేదండి ఆ చేపలు. అవి 3 నెలల నుంచి అట్నే ఉన్నాయంట, ఇంకా పెద్ద వవ్వలే అంతే సైజు ఉంటాయని పట్టేసినారు, ఏం వదిలిపెట్ల. ఇక్కడ చూడండి, ఈ పొలం వచ్చేసి ఇంకొక అక్క వాళ్ళది, ఇది అంటే వాళ్ళందరికీ భాగాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, పిచ్చుకలు గూళ్ళు పెట్టినాయి ఈ చెరువులోనే. మేము అప్పుడు ఈతకు వస్తా అన్నాము అందరము, ఇప్పుడు ఎవ్వరు రారండి, ఈత ఎవ్వరు కొట్టట్లేదు. టౌన్లోనే ఉన్నారు అందరూ, పల్లెల్లో ఉండేవాళ్ళు కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది లేదు. ఈత నేర్చుకుంటే సేఫ్టీగా ఉంటుంది కదా కాబట్టి నేర్చుకుంటే మంచిదే. మేము అంత పైన నుంచి దూకుతా అన్నాము ఈత కొట్టడానికి అనేసి. ఇది చూడండి, కంప చెట్లన్నీ వచ్చేసినాయి వర్షం లేనప్పుడు, అంతా బాగా వచ్చేసి కంపలంతా పెద్దవైపోయినాయి. ఇప్పుడు ఈత కొట్టాలన్నా కూడా చాలా కష్టం, మీరు ముళ్ళంతా గుచ్చుకునేసాయి మొత్తము. చూడండి, మేము ఈత కొట్టడానికి వచ్చినప్పుడు పాములు కూడా ఉండేటివి కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో, అయినా ఇంకా రోజు వచ్చి పోతా ఉంటే అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, పిచ్చుకలు గూళ్ళు ఇట్లాంటివి ఎక్కడా కనపడడం లేదు. ఇట్లా బాయిలు ఉంటాయి కదా, ఆ బాయిల దగ్గర మాత్రమే గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అవి. మా ఊరి సైడ్ అయితే ఉన్నాయండి అట్ట పిచ్చు గూళ్ళు. ఇంకా వచ్చేసి మేము చేపలు పట్టుకొని వచ్చేసాము. నేను అవి క్లీన్ చేసేది అంతా పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదండి. నెక్స్ట్ డే వచ్చేసి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము, అంటే వర్క్ ఉందని వచ్చాము, మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, చెట్టు ఎక్కినారు మామిడి చెట్టు. మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ హోటల్ అన్నమాట, అక్కడ వెనకాల హైవే మీద హోటల్ ఉంది, ఇది పలంనేరండి. ఇంకా ఇక్కడికి వచ్చాము, వేప చెట్టు కాదు మామిడి చెట్టు, ఉంటే దాన్ని ఎక్కుతూ ఉండరు పిల్లలు. మా ఆయన నేర్పించినాడు చెట్టు ఎక్కేది కూడా వాళ్ళకి. చూడండి, లక్కీ ఎక్కినాడు కదా చిట్టి కూడా, ఎంత బాగా ఎక్కేస్తాడు చెట్టు. చూడండి ఎట్లా ఎక్కుతా ఉన్నాడు వాడు, ఏడ పడిపోతాడో అనేసని వాళ్ళ డాడీ పట్టుకుంటా ఉంటే, పట్టుకోవద్దు డాడీ నేనే ఎక్కుతాను డాడీ అనేసి అని చెప్తా ఉన్నాడు వాళ్ళ డాడీకి. ఎక్కేదైతే ఎక్కుతాడు కానీ అక్కడ వరకు మాత్రమే ఎక్కుతాడు, ఇంకా పైకి ఎక్కితే దిగలేడు వాడు. అందుకనేసి ఇంకా చాలే దిగేసి అని చెప్పిన, నేను ఇంకా పైకి ఎక్కాలని అడుగుతా ఉన్నాడు వాడు. చూడండి ఎంత బాగా ఎక్కినాడు. అప్పుడు కోతి కొమ్మచ్చలు అట్లా ఆడుతూ ఉన్నారండి చెట్లు ఎక్కేటప్పుడు. మేము ఆవుల కాడికి అట్లా పోతా ఉన్నాం కదా, మా పెద్దనాన్న కొడుకులు చిన్నాన్న కొడుకులు
ఊర్లో పిల్లలు ఉంటారు కదా, అప్పుడు ఆవుల కాడికి అట్ట వెళ్ళేటప్పుడు అట్లా చెట్లు ఎక్కుతా అన్నాం, కాను చెట్లు అట్ట కోతి కొమ్మ చాటుతా అన్నారు. కానీ నాకైతే అంత రాదు, నేను ఎప్పుడు ఆడలేదు. కాకపోతే చెట్లు అయితే ఎక్కుతా ఉన్నాం ఇట్లా. చూడండి ఎంత బాగా ఎక్కి వాడే దిగేస్తా ఉన్నాడు. అంతే అండి, చిన్నప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ పెద్ద అయిన తర్వాత ఉండదు, పెళ్ళైన తర్వాత అస్సలు ఉండదు. ఎందుకంటే బాధ్యతలు, బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి కాబట్టి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి అన్నీ నేర్పించాలి, చెట్టు ఎక్కడం, ఈత కొట్టించడం అన్నీ నేర్పించాలండి. అన్నీ సేఫ్టీకే కదా, సేఫ్టీ ప్లస్ ఎంజాయ్మెంట్. ఇక్కడ ఇది పలమనేరు టౌన్, పలమనేరు టౌన్. అక్కడ చూడండి ఇక్కడ అంతా చుట్టుపక్కల పచ్చగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. కొన్ని ఫోటోలు మీతో షేర్ చేసుకుంటాను, ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.